ఈరోజు కథలో మనం ఆగకుండా ముందుకు సాగితే వచ్చే అదృష్టం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇది చాలా కాలం క్రితం జరిగిన కథ. పూర్వం ఒక ఊరిలో గవరయ్య అనే కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. అతను ఎంత పేదవాడు అంటే కొన్నిసార్లు అతని పిల్లలు కూడా ఏమీ తినకుండా పస్తులుండేవారు. ఒకరోజు అతను అడవిలో కట్టెలు కొట్టడానికి వెళుతున్నప్పుడు ఒక సాధువు ఎదురుగా వచ్చి, "చాలా దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్లుంటే ఇస్తావా?" గవరయ్య ఆ సాధువుకి నమస్కరించి తాను తాగడానికి తెచ్చుకున్న నీళ్లని ఇచ్చాడు. ఆ సాధువు ఆ నీళ్లను తాగి, "ఇంకొంచెం ముందుకు వెళ్ళు" అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు గవరయ్య అడవికి వచ్చాడు. నిన్న సాధువు, "ఇంకొంచెం ముందుకు వెళ్ళు" అని ఎందుకు చెప్పాడు? "ముందు ఏముందో చూస్తా" అని ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ గంధపు చెట్లున్నాయి. గవరయ్య ఆ గంధపు చెట్లని కొడుతుండగా ఆ చెట్టు కింద బంగారం దొరికింది. దానితో గవరయ్య జీవితం ఒక్కసారిగా మారిపోయింది. అతను పనిచేయడం మానేశాడు. గవరయ్య తన భార్య పిల్లలతో చాలా సుఖంగా బతికాడు. కానీ కొంతకాలం తర్వాత గవరయ్యకి మళ్లీ పేదరికం వచ్చింది. అతనికి మళ్లీ సాధువు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. అడవిలో ఇంకొంచెం ముందుకు వెళ్లి ఒక చెట్టుని కొట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు అతనికి ఆ చెట్టు దగ్గర వజ్రాలు కనిపించాయి. వాటిని చూసి గవరయ్య ఆశ్చర్యపోయాడు. "ఆ రోజు నేను సాధువుకు కేవలం తాగడానికి నీళ్లిచ్చాను. దానికి ప్రతిఫలంగా నాకు బంగారం, వజ్రాలు దొరికాయి. ఇప్పటి నుంచి నేను ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటాను, ఎక్కడా ఆగను." ఈ కథలో నీతి ఏంటి అంటే, జీవితంలో ఎప్పుడూ ఉన్న చోటే నిలబడిపోకూడదు, భయపడకుండా ముందుకు వెళ్ళాలి. అప్పుడే అనుకున్నదేదైనా సాధించగలం. ఈరోజు కథ ఏంటంటే, ఇతరులకు మనం సాయం చేస్తే మనకు మనం సాయం చేసుకున్నట్లే. పూర్వం ఒక ఊళ్ళో ఒక వర్తకుడుండేవాడు. ఆ వర్తకుడి దగ్గర ఒక గుర్రం, ఒక గాడిద ఉండేవి. ఒకరోజు ఆ వర్తకుడు తన గుర్రం గాడిద మీద సరుకు వేసుకుని వర్తకం కోసం దూర ప్రయాణం చేస్తున్నాడు. గాడిద మీద చాలా ఎక్కువ బరువుంది. ఆ బరువు గాడిద మొయ్యలేకపోతుంది. గాడిదకి నడవడం కూడా ఇబ్బందిగా ఉంది. అప్పుడు గాడిద గుర్రంతో, "అన్నా, నేను ఈ బరువు మొయ్యలేకుండా ఉన్నాను. ఇంకా నడవడం నా వల్ల కావడం లేదు. నీకు పుణ్యం ఉంటుంది, కాస్త నా బరువు ఎక్కించుకోవా." "నేనెందుకు నీ బరువు మోయాలి? ఎవరి కర్మ వారే అనుభవించాలి." కొంత దూరం పోయాక గాడిద సొమ్మసిల్లి కింద పడింది. అస్సలు లేవలేకపోయింది. అప్పుడు వర్తకుడు గాడిద బరువంతా గుర్రం మీద ఎక్కించాడు. ఇప్పుడు గుర్రం మీద దాని బరువు, గాడిద బరువు కలిపి మోయలేనంత బరువుంది. గుర్రం నడవలేక అడుగులు అడుగు వేసుకుంటూ నడుస్తుంది. కాళ్ళు ఈడుస్తూ గుర్రం తన మనసులో ఇలా అనుకుంది, "అయ్యో, ఎంత తప్పు చేశాను. గాడిద అడిగినప్పుడే దాని బరువు కొంచెం వేసుకుని ఉంటే కొంచెంతోనే పోయేది. ఇప్పుడు దాని మొత్తం బరువు నాకే వచ్చి పడింది" అనుకుంటూ అది చేసిన పొరపాటు గురించి ఆలోచిస్తూ నడవసాగింది. ఇందులో నీతి ఏంటంటే, కష్టకాలంలో తోటివారికి సాయం చేయడానికి బదులు నీతులు చెప్తూ ఉన్నావంటే రేపు నీకు కష్టాలు వచ్చినప్పుడు సాయం చేయడానికి, నీతులు చెప్పడానికి కూడా ఎవ్వరూ ఉండరు. ఈరోజు కథలో మనం కష్టం యొక్క విలువేంటో తెలుసుకుందాం. ఒకరోజు రాకేష్ అడవిలో వెళ్తుండగా పట్టుపురుగు అల్లుకుంటున్న గూడు కనిపించింది. రాకేష్ ఆ గూడు తెచ్చుకుని తన ఇంట్లో పెట్టుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత ఆ గూడు నుంచి సీతాకొకచిలుక తలని బయటకు పెట్టడం కనిపించింది. అది చూసిన రాకేష్ అక్కడే కూర్చొని ఆ సీతాకొకచిలుక ఎలా బయటకు వస్తుందో గమనిస్తూ ఉన్నాడు. ఆ సీతాకొకచిలుక ఆ చిన్న గూడు నుంచి బయటకు రావడానికి చాలా ప్రయత్నం చేస్తోంది.
తన శక్తిని అంతటిని ఉపయోగించినా అది అందులో నుంచి రాలేక ఇబ్బంది పడుతోంది. అలా కొద్దిసేపు అయ్యాక అది తన ప్రయత్నాన్ని ఆపేసింది. అది గమనించిన రాకేష్ బయటకు రాకుండా ఏదో అడ్డుపడుతుంది కావచ్చు అని ఒక కత్తిరి తీసుకుని మిగిలిన గూడును కత్తిరించేశాడు. అప్పుడు సీతాకోకచిలుక సులువుగానే బయటకు వచ్చింది. కానీ దాని శరీరం బలహీనంగా ఉంది. దాని రెక్కలు చిన్నగా ఉన్నాయి. రాకేష్ అవేమీ గమనించలేదు. అలాగే చూస్తూ సీతాకోకచిలుక రెక్కలు ఇంకా పెద్దగా అయ్యి అది ఎగురుతుంది అనుకుంటూ ఉన్నాడు. కానీ అలా జరగలేదు. చిన్ని రెక్కలు, బలహీనమైన శరీరం మాత్రమే కలిగి ఉన్న ఆ సీతాకోకచిలుకకు జీవితంలో ఎప్పటికీ ఎగరడం సాధ్యం కాలేదు. రాకేష్ మంచి ఉద్దేశంతోనే చేశాడు, కానీ పట్టుపురుగు ఆ గూడు నుంచి సీతాకోకచిలుకగా మారడం అనేది ప్రకృతి సిద్ధంగా జరగాల్సిన ప్రక్రియ. ఆ ప్రక్రియే సీతాకోకచిలుక రెక్కలని దృఢంగా చేసి అది ఎగరడానికి ఉపయోగపడుతుంది. అది రాకేష్ తెలుసుకోలేకపోయాడు. సహాయం చేస్తున్నాను అనుకుని సీతాకోకచిలుకకు చాలా నష్టాన్ని కలగజేశాడు. మనం ఈ కథలో తెలుసుకోవలసిన నీతి ఏంటి అంటే, జీవితంలో ఎదురైన ప్రతి కష్టం మనం ఎంతటి శక్తివంతులమో మనకి తెలియజేస్తుంది. ఆ కష్టాల నుంచి బయటపడడానికి ఎవరి సహాయం కోసమో చూడకుండా నీకు నువ్వుగానే పోరాడాలి. ఈరోజు మనం తెలుసుకుందాం, ఒక్క 10 సెకండ్లు ఎక్కువ కష్టపడితే ఫలితం ఎలా ఉంటుందో. ఒక దట్టమైన అడవిలో ఒక జింక ఉండేది. అది చాలా చురుకైనది. ఆ జింక ప్రతిరోజు ఆహారం కోసం ఒక కొండపైకి వెళ్లేది. అలా ఒకరోజు ఆ జింక అనుకోకుండా ఆ కొండ మీద నుంచి జారి కింద పడింది. కింద పడినా అది దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి, ఎందుకంటే అది గడ్డ మీద పడటం వల్ల ఎలాంటి గాయాలు కాలేదు. కానీ అది కింద పడ్డప్పుడు వచ్చిన చప్పుడికి దగ్గర్లోనే పడుకుని ఉన్న ఒక పులి నిద్రలేచింది. జింక తనకి దగ్గరగా ఉన్న ఆ పులిని చూసి భయపడి పరుగులు తీయడం మొదలుపెట్టింది. అది అలా పరిగెత్తకపోతే ఆ క్షణానే పులికి ఆహారమయ్యేది. జింక పరిగెత్తిన కొద్దిసేపటికే పులి కూడా జింకని పట్టుకోవడానికి దాని వెనుకే పరిగెత్తింది. జింక చాలా వేగంగా పరిగెడుతుంది, పులి కూడా అంతే వేగంగా పరిగెడుతుంది. చాలాసేపు అలా పరిగెత్తి పరిగెత్తి రెండు కూడా అలసిపోయాయి. జింక ఇక నా ప్రాణాలు పోయినట్టే, ఆ పులి ఖచ్చితంగా నన్ను ఈరోజు ఆహారంగా తినేస్తుంది అని అనుకుంది. అయినా కానీ ఇంకొంచెం పరిగెడతాను, ఇంకొంచెం దూరం పరిగెడతాను, అప్పుడైనా ప్రాణం ఉంటుందేమో అనుకుని ఒక 10 సెకండ్లు తన పూర్తి శక్తిని ఉపయోగించి వేగంగా పరిగెత్తింది. జింక వేగం పెంచగానే పులి అలసిపోయి అక్కడే ఆగిపోయింది. హమ్మయ్య, జింక అలా తన ప్రాణాలను కాపాడుకుంది. హమ్మో, ఇంక నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలి అనుకుంది. ఈ కథలో నీతేంటి అంటే, గెలిచేవాడికి ఓడేవాడికి మధ్య కేవలం కొంచెం తేడానే ఉంటుంది. ఇద్దరూ ఒకేలా ప్రయత్నిస్తారు, కానీ గెలిచిన వాడు ఓడినవాడి కంటే కొంచెం ఎక్కువగా ప్రయత్నిస్తాడు అంతే. మీరు జీవితంలో ఎప్పుడైనా ఓడిపోతున్నాను అనుకుంటే ఇంకొంచెం ఎక్కువగా ప్రయత్నించండి, గెలుపు మీ ముంగిట్లోకి వచ్చి తీరుతుంది. ఒకసారి ఒక ఒంటిపిల్ల తన తల్లి ఒంటితో మాట్లాడుతూ ఉంది. ఆ ఒంటిపిల్లకు అన్ని విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ. అమ్మా, మన మూపురం అంత పెద్దగా ఎందుకుంటుంది? ఆ మూపురం నీటిని నిల్వ ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. దానివల్లే ఎడారిలో జీవించగలుగుతున్నాం. సరే అమ్మా, కానీ మన పాదాలు ఎందుకని గుండ్రంగా ఉన్నాయి? గుండ్రటి పాదాలు మనం ఎడారిలో నడవడానికి ఉపయోగపడతాయి. అందుకే మనం ఇసుకలో కూడా సులువుగా నడవగలుగుతాము. ఓ అలాగా, మరి మన కనురెప్పలు ఎందుకు అంత పెద్దగా ఉన్నాయి? పెద్ద కనురెప్పలు ఎడారిలో వచ్చే గాలి దుమ్ము నుంచి మన కళ్ళకి రక్షణ కల్పిస్తాయి. మరి అమ్మా, మన దగ్గర నీళ్లు దాచుకోవడానికి మూపురం ఉంది.
ఎడార్లో సులువుగా నడవడానికి గుండ్రటి పాదాలున్నాయి. ఇంకా దుమ్ము ధూళి నుంచి కళ్ళని కాపాడుకోవడానికి పెద్ద పెద్ద కనురెప్పలున్నాయి. ఇవన్నీ ఉన్నా మనమెందుకు ఈ జూలో ఉన్నాము? ఆ మాటకు తల్లి ఒంటి దగ్గర సమాధానం లేదు. ఈ కథలో నీతేంటి అంటే, మీరు సరైన స్థలంలో లేకపోతే మీ సామర్థ్యానికి శ్రమకు విలువ ఉండదు. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.